करोना महम्मारी विजृंभिस्तुन्न तरुणंलो पेद प्रजलनु राष्ट्र केंद्र प्रभुत्वालु आदुकोवालनि डिमांड चेस्तू राजन्न सिरिसिल्ल जिल्ला बोयनपल्ली मंडल केंद्रंलो सीपीएम पार्टी आध्वर्यंलो प्लकार्डुलतो आंदोलन चेपट्टारु। ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల నాయకులు గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమయంలో విద్యుత్ బిల్లులను పెంచి పెను భారం మోపుతుందన్నారు। వెంటనే పెంచిన విద్యుత్ బిల్లు రద్దు చేసి ప్రతి కుటుంబానికి 7500 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు। केंद्र प्रभुत्वं मंडि वैखरे केंद्र प्रभुत्वं मंडि वैखरे दादापु नालुगु नेलल नुंची करोना प्रभावं वल्ल पेद तरगति मध्य तरगति कुटुंबालु एन्नो रकालुगा नष्टपोयि रोड्डुनु वाडिन परिस्थितुलु उन्नायि। राष्ट्र ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో ముందస్తుగా ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి కరోనాని తరిమికొడదామని చెప్పి అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేకుండా మెల్లమెల్ల జారగొట్టుకొని ఇప్పుడు ఈ కరోనా వైరస్ కరోనా రోగానికి మూల కారకులైనారు ఈ రాష్ట్ర ప్రభుత్వం। అలాగే ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1500 రూపాయలు ఇచ్చి ఏదో తూతు మంత్రంగా రెన్నేళ్ళు ఇచ్చి చేతులు దులుపుకున్న జరిగింది। దాదాపు ఇప్పుడు పేద కార్మికులు గాని మధ్యతరగతి కుటుంబాలు గాని కరోనా వైరస్ కరోనా ప్రభావం వల్ల పనులు లేక చాలా ఇబ్బందులు పడుతురు। మా సిపిఎం పార్టీ తరపున డిమాండ్ కోరేదేమనగా దాదాపు ఇప్పుడు 6 నెలల కాలం ఒక్కొక్క కుటుంబానికి 7500 రూపాయలు చెల్లించే విధంగా సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। అలాగే రెండో డిమాండ్ ఏందంటే ప్రతి కుటుంబానికి 6 నెలలకు సరిపడే విధంగా 10 కేజీల బియ్యం వెనకడకపోము। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ కరోనా రూపమైతే ఉందో కరోనా విషయాలు కూడా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంట్ చెకప్ చేసే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం। అలాగే దాదాపు ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు కార్మికులను 8 గంటల పని దినం అయితే ఏదైతే ఉందో దాని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 12 గంటల కుదించాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి। దాన్ని కూడా తింపి కొట్టే భాగంలో మా కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి ముందు పోరాటాలు సాగించుకొని 8 గంటలకే ఉండేటట్టు కూడా మేము సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము। అలాగే ఇంకో డిమాండ్ ఏందనగా ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించుకోవాలి। కార్మిక చట్టాలు అయితే ఏవైతే ఉన్న వాటినే ఉంచేటట్టు ఉండాలని కొత్త వాటిని ఇచ్చేయకుండా వీటిని విరమించలేకుండా ఉంచాలని మా సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం। రానున్న కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మా ప్రజలందరూ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడగట్టుకొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజులలో ఖచ్చితంగా మా సిపిఎం పార్టీ తరపున బుద్ధి చెప్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం। కార్మికులు అయితే ఎవరైనా ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులకు మొన్న కేసీఆర్ గారు ప్రకటించినట్టుగా 5000 రూపాయలు అలవెన్స్ ఇస్తానని చెప్పినారు। మా బోయినపల్లి మండలం కూడా కొన్ని గ్రామాలకు వచ్చినట్టే వచ్చినాయి, మిగతా గ్రామాలకు రాలేదు। మేము కలెక్టర్ దృష్టికి మేము కలెక్టర్ చెప్పుకునేది ఏమనగా దయచేసి గ్రామ పంచాయతీ కార్మిక